జనసేన అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఏదైతే మరి కూటమి అభ్యర్థి జనసేన అభ్యర్థికి తిరుపతి సీటు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మరి ఏ విధంగా మూడు పార్టీలు కూడా కలిసి సమన్వయంతో ముందుకెళ్ళాననే దాని మీద ఆయన రావడము, మూడు పార్టీలు కూడా కూర్చోబెట్టుకొని విడివిడిగా మాట్లాడము, తర్వాత ముగ్గురిని కూడా మరి ఆయన మన ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నో త్యాగాలు చేసి మనం కష్టపడాల్సిన అవసరం మనకుంది. మన టార్గెట్ అంతా కూడా ఈరోజు మనము ఏదైతే ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి శని, ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి వీర అని మనము అనుకున్నామో, ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి ఆ క్యాన్సర్ గడ్డ లాంటి ప్రభుత్వాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఒక్క తాటి మీద నడిచి మన ధ్యేయాన్ని నెరవేర్చుకుందాం. మన పిల్లల భవిష్యత్తు, మన ఫ్యూచర్ ఏదైతే ఉందో మన భవిష్యత్తు గ్యారంటీని మనం ఈ రోజున కొట్లాడి ఈ యుద్ధంలో ఈ ఎన్నికల్లో పోరాడి సాధించుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా చెయ్యాలని నేను ఇంత దూరము మీ అందరినీ కూడా సమన్వయపరచడానికి వచ్చాను. మీరు గుర్తించి అవసరాన్ని మనం ఈ రోజున అత్యవసరంగా తీసుకొని మనం తప్పకుండా పోరాడి మనం ఏదైతే ధ్యేయంగా ఎందుకు కలుసుకున్నామో దాన్ని నెరవేర్చే దిశగానే మన అందరి దృక్పథం ఉండాలి. మనము మరి ఒక చిన్న మనసుతో కానీ మనం ఒక నేరో మైండ్తో ఆలోచన చేయకుండా బ్రాడ్గా ఆలోచన చేసి ఒక పెద్ద మనసు చేసుకొని మనం ఈ రోజున ఇక్కడ కూటమి అభ్యర్థులను ఇద్దరిని కూడా గెలిపించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. దానికంతా కూడా ఈ రోజున మా పార్టీ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జెస్, స్టేట్ నాయకులు అందరూ కూడా మరి ఆయన చెప్పినటువంటి మాటలకు కానివ్వండి, మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి కానివ్వండి కట్టుబడి తప్పకుండా ఈ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసే దిశగా కూడా అందరూ కూడా ఈ రోజున ఆయన చెప్పినటువంటి మాటలతో నిర్ణయాలు తీసుకొని తప్పకుండా రేపు జరగబోయేటువంటి ప్రచారంలో కానీ అన్నింటిలో కానీ అందరూ కూడా సంపూర్ణ మద్దతు పలికి సంపూర్ణంగా పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపే దిశగా మా యొక్క ఫలితం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నాకు ఇరు పార్టీల నుంచి కూడా నా గౌరవానికైతే లోటు రానికుండా మరి ఏదైతే నేను 10 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, తిరుపతి నగర ప్రజలకు గవర్నర్ కోసం కానివ్వండి నేను కష్టపడి పనిచేశాను. అదేవిధంగానే మరి నా చివరి జీవితం వరకు కూడా కొనసాగే విధంగా కూడా ఇద్దరు నాయకులు కూడా నాకు మరి భరోసా ఇచ్చి ఆ విధమైనటువంటి గౌరవంతో రేపు రానున్న రోజుల్లో నన్ను గౌరవప్రదంగానే తిరుపతి నగరంలో ఉండే విధంగా చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. గొడవలు ఏమున్నాయి? గొడవలు ఏం లేవు. వాళ్ళు ఏదో పార్టీ పరంగా చేస్తుంటారు, అది రాజకీయాల్లో వచ్చేటువంటిదే కానీ దాంట్లో వాస్తవాలు అయితే ఏమీ లేవు.